మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి పడల్పల్లిలో ఈ నెల 16న జ్ఞానేంద్ర దాస్కు వసంతను ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి చేసిన పూజారి 3 తులాల బంగారు పుస్తల తాడును దొంగిలించారు. నర్సాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన అమ్మాయి ఇంట్లో ఒకరు చనిపోతే తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో గల పడల్పల్లి అబ్బాయి ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చేశారు. పెళ్లి మంత్రాలు చదివిన పంతులు తాళి కట్టించి బంగారు పుస్తల తాడుతో ఉడాయించాడు. కుటుంబీకులు గమనించేలోపే మాటల్లో పెట్టి పారిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా వెళ్లాడు. పూజారి ఆచూకీ కోసం గాలించి గజ్వేల్లో ఉంటున్నాడని తెలుసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పూజారిని పట్టుకొని విచారించగా జ్యువెలరీలో తాకట్టు పెట్టినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం, నా పేరు ప్రసాద్. మాది కోడలపల్లి విలేజ్. మా ఇంట్లో పెళ్లి అని పంతులు నిలిపిస్తే అయ్యగారు పుసలతో తీసుకొని వెళ్ళిపోయాడు. పెళ్లి తొందర తొందర అడావిడి చేసి తను పారిపోయినట్టు మాకు సమాచారం ఉంటే మేము పిఎస్ తూప్రాన్ పిఎస్కి వచ్చేసి 5:30కి యాదగిరి రెడ్డి సార్కి కాంటాక్ట్ చేశాము. తను కలిసి అడ్రస్ తీసుకొని గజ్వేల్ విలేజ్కి వెళ్ళాము. తన ఇంట్లో విచారించగా తన అమ్మ మాకు ఇంటిమేషన్ ఏమి ఇచ్చిందంటే 3 రోజులుగా ఇక్కడ రాలేదు ఇంటి దగ్గరికి. మా అబ్బాయి మీరు ఎక్కడున్నా ఏదైనా చేసుకోవచ్చు, మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పింది.